నిన్నే ఒకటి చెప్పుకున్నాం, సోషల్ మీడియాలో ఒకటి నామినేటెడ్ పోస్టులని వైరల్ అవుతుంది, అందులో సోము వీర్రాజు తర్వాత ఆయన పేరేంటి విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు కూడా నడుతున్నాయి. ఇదేదో స్పెక్యులేటివ్ తప్పించి అందులో పాటుగా ముగ్గురు నలుగురు బీజేపీ వాళ్ళు, ముగ్గురు నలుగురు జనసేన వాళ్ళు కూడా కనబడుతున్నారు. అసలు పార్టీలు ఇచ్చారో లేదో తెలియదు, బట్ ఇది ప్రచారంలో ఉందన్నట్టుంది. అయితే దాన్ని తెలుగుదేశం పార్టీ తోసిపుచ్చింది. దాంట్లో వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అసలు పార్టీల పరంగా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇప్పుడు మరొక ప్రచారం లైన్లోకి వచ్చింది. ఏంటయ్యా అంటే నామినేటెడ్ పోస్టుల జాబితాలో పలువురు ఎన్ఆర్ఐలు కూడా ఉంటారని, పార్టీ కష్టకాలంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో అలాగే ఎలక్షన్స్లో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళకు కూడా పోస్టులు ఇవ్వబోతున్నారు. ఇందులో ముఖ్యంగా కోమటి జయరాం, బొలినేని సాయి, చెంచు వేణుగోపాల్ రెడ్డి, యాష్, శివాని జాగర్లమూడి, అలాగే గల్ఫ్ నుంచి రాధాకృష్ణ ఇట్లాంటి వాళ్ళ పేర్లు కూడా ఏదైతే నామినేటెడ్ పదవుల విషయంలో ప్రచారంలో ఉన్నాయి అన్నటువంటి మాట చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం అనేటువంటిది 4 రోజులు పోతే కానీ స్పష్టత రాదు.